ఆదివాసీల జీవితాలను జలసమాధి చేసే ప్రాజెక్ట్ పోలవరం 2 లక్షల మంది గిరిపుత్రులు నిర్వాసితులవుతారు. వందల సంవత్సరాలుగా కాపాడుకుంటున్న గొప్ప సంస్కృతి కనుమరుగు కానుంది. ముంపు మండలాలను ఏపీలో కలపొద్దని ఎన్నో ఉద్యమాలు జరిగినా కేంద్రం వీళ్ల వాదనను పట్టించుకోలేదు. 136 గ్రామాలను ఏపీలో కలపాలని ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. బలవంతపు విలీనానికి నిరసనగా జిల్లాలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. సిపిఎంకు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేసింది. అయినా ఈరోజు కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం కానీ దాని వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఈ ప్రాంతాన్ని జలమయం చేయాలి, ఏజెన్సీని ముంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముంపు గ్రామాలే ముంపు ప్రాంతాలని తెలంగాణలో భద్రాచలం నియోజకవర్గం అట్లనే పార్ట్ ఆఫ్ పార్ట్ ఖమ్మం జిల్లాలో మిగతా ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉంచాలని డిమాండ్తో ఆమరణ నిరాదేశం కూర్చుంటున్నాం. భద్రాచలం పాల్వంచ డివిజన్లలోని 7 మండలాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఆమరణ దీక్షకు రెడీ అయ్యారు. పోలవరం డిజైన్ మార్చాలని, ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపొద్దనేది వీళ్ల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మేధావులకి, అభ్యుదయవాదులకి, రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, గిరిజన దళిత సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో మాతో పాటు భుజం భుజం కలిపి రండి, అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిద్దాం. ఈ సమస్య మీద ప్రభుత్వాన్ని నిలేసి మన ప్రాంతాన్ని నిలబెట్టుకునేదానికి చివరిదాకా పోరాడదాం అని చెప్పేసి అన్ని సంఘాలకి, అలాగే శ్రేయోభిలాషులకి, ఈ ప్రాంత ప్రజానీకానికి సిపిఎం పార్టీ నుంచి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.